UFJ ఆన్లైన్ క్లాసెస్ పారామిలిటరీ మరియు డిఫెన్స్ ఈ రెండిటికి మరి తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగులో ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చేటువంటి ఏకైక యాప్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ UFJ యాప్ దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ ఈస్ వంక హరిబాబు ఈ రోజు మనం మ్యాథమెటిక్స్ లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డిఫెన్స్ మరియు పారామిలిటరీలో ఉద్యోగం సాధించడం నీ లక్ష్యమా చిన్న వయసులోనే ఉద్యోగం నీ కలనా అయితే నీ గమ్యాన్ని చేరాలంటే UFJ యాప్ ఒక్కటే అన్ని విధాలుగా సరైనది SSCGD 2021 ఒకే ఒక్క రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు హరిశ్చంద్ర ప్రసాద్ వసంత్ అజయ్ రవికుమార్ శివకృష్ణ గణేష్ బాబుజీ అయ్యప్ప శంకర్ ఇంకా మరెందరో SSCGD లో సత్తా చాటారు ఇండియన్ నేవీ SSR ఒకే ఒక్క రిక్రూట్మెంట్ 2022 బ్యాచ్ లో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు రమేష్ బాలాజీ శివగణేష్ రతీష్ రేవంత్ గణేష్ అజిమ్ సాగర్ ఇంకా ఇప్పటి వరకు ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు ఎందరో ఇప్పటికైనా మేలుకో ఉద్యోగం సాధించాలంటే UFJ లో కోచింగ్ తీసుకుని నీ గమ్యాన్ని చేరుకో ఇప్పుడే UFJ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి పూర్తి వివరాలకై సంప్రదించండి 7674924416 కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఇందులో నెక్స్ట్ కేస్ క్యాలిక్యులేటెడ్ క్వార్టర్లీ ఇంతవరకు హాఫ్ఇయర్లీ చూసాం ఇప్పుడు క్వార్టర్లీ హాఫ్ఇయర్లీ ప్రతి 6 నెలలకి క్వార్టర్లీ ప్రతి 3 నెలలకి సో చూసారా సో ప్రతి 3 నెలలకి క్వార్టర్లీ అంటాం సో 3 మంత్స్ ఒక 3 మంత్స్ ఇక్కడ ఒక 3 మంత్స్ ఇక్కడ ఒక 3 మంత్స్ ఇక్కడ ఒక 3 మంత్స్ ఇక్కడ సో ఒక సంవత్సరంలో 4 క్వార్టర్లీస్ ఉంటాయి 12 నెలలు కదా సో ఇదో క్వార్టర్లీ ఇదో క్వార్టర్లీ ఇదో క్వార్టర్లీ ఇదో క్వార్టర్లీ ఎస్ సో ఒక సంవత్సరంలో 4 క్వార్టర్లీస్ ఉంటాయి అదే 9 నెలలు అని అనుకోండి 9 మంత్స్ అని అనుకోండి సో 3 క్వార్టర్లీస్ 6 మంత్స్ అని అనుకోండి 2 క్వార్టర్లీస్ అర్థమవుతుందా ఒక సంవత్సరానికి మొత్తం మీద ఎన్ని క్వార్టర్లీ ఉంటాయి అంటే ప్రతి 3 నెలలకి పెట్టే పరీక్షని క్వార్టర్లీ ఎగ్జామ్ అంటారు ప్రతి 6 నెలలకి పెట్టే పరీక్షని హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అంటారు సో క్వార్టర్లీ 3 నెలలకి లెక్క సో 3 నెలలకి గుర్తుపెట్టుకోండి క్వార్టర్లీ అనగానే 3 మంత్స్ ఓకే రైట్ రైట్ ఇప్పుడు చూడండి అసలు 12,000 చక్రవడ్డీపై సంవత్సరానికి 20% చొప్పున 9 నెలల వడ్డీ త్రైమాసికంగా చెల్లించినట్లయితే చక్రవడ్డీ ఎంత ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 9 మంత్స్ అట్ 20% పర్ ఆనం ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండ్ క్వార్టర్లీ సో ఇది అమౌంట్ ఇది ప్రిన్సిపల్ అంత ఇచ్చాడు 12,000 రూపాయలు ఇచ్చాడండి ప్రిన్సిపల్ టైము 9 మంత్స్ ఇచ్చాడు నెక్స్ట్ పర్సెంట్ రేట్ 20% ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ క్వార్టర్లీ అని ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ క్వార్టర్లీ ఎస్ వెంటనే హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు ఎట్టయితే రేటు టైం దగ్గరికి వెళ్ళావో ఇక్కడ కూడా నువ్వు రేట్ అండ్ టైం దగ్గరికి వెళ్ళావు ఇప్పుడు ఈ రేట్ ఏం చేయాలి నువ్వు ఇందాక హాఫ్ ఇయర్లీలో బై 2 చేసావు సగం చేసావు ఇప్పుడు బై 4 చేయాలి అర్థమైందా ఇందాక హాఫ్ ఇయర్లీ అయితే ఏం చేసావు లాస్ట్ క్లాస్లో హాఫ్ ఇయర్లీ అయితే సగం చేసావు క్వార్టర్లీ అయితే బై 4 చేయాలి ఎన్ని క్వార్టర్లీస్ ఉంటాయని చెప్పాను 1 ఇయర్కి 4 క్వార్టర్లీస్ ఉంటాయి అందువల్ల బై 4 చేయాలి అంటే రేట్ ఏమైంది ఇప్పుడు 5% అయిపోయింది అట్టగే ఇచ్చిన టైంలో ఎన్ని క్వార్టర్లీస్ ఉంటాయో చెక్ చేయాలి ఇచ్చిన టైంలో ఎన్ని క్వార్టర్లీస్లు ఉంటాయి క్వార్టర్లీస్ 9 మంత్లు ఎన్ని క్వార్టర్లీస్ 3 క్వార్టర్లీస్ అంతేగా 3 3 9 సో 3 క్వార్టర్లీస్ ఉంటాయి 3 క్వార్టర్లీస్ ఉంటాయి 3 క్వార్టర్లీస్ ఉంటాయి ఎస్ ఇంకా చేసేయాలి అంటే 3 సైకిల్స్ చేయాలి టైంని బట్టి సైకిల్స్ ఉంటాయి 3 సైకిల్స్ చేయాలి మన సైకిల్ లాజిక్ వేద్దామా 3:3:1 లాజిక్ వేద్దామా ఎస్ వేద్దాం 3:3:1 ఇది 3 సైకిల్స్కి లాజిక్ చెప్పాను నేను 2 సైకిల్స్కి 2:1 3 సైకిల్కి 3:3:1 సార్ 4కి చెప్తా వస్తున్నా రైట్ 3కి 3:3:1 సో ఫస్ట్ 12,000 మీద ఎంత పర్సెంట్ తీసుకోవాలి నువ్వు 5% తీసుకోవాలి 20 కాదు 5% 12,000 మీద 5% అంటే ఎంత 2 సున్నాలు కొట్టేస్తే 12 5 60 పక్కన ఇంకో 0 600 ఇప్పుడు ఈ 600 తీసుకుని ఈ 600 మీద మళ్ళీ 5% 2 సున్నాలు కొట్టేసుకుంటే 6 5 30 సో ఈ 30 మీద మళ్ళీ 5% 30 మీద 10% ఎంత 30 మీద 10% 30 × 5/100 అన్న ఈ 0 0 క్యాన్సిల్ 5 ఒకసారి దీంట్లో 2 సార్లు 3లో సగం అంటే 1.5 అంతేగా ఎస్ 30 మీద 10% అంటే 3 5% అంటే దాంట్లో సగం 1.5 ఓకే ఇప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎలా దీన్ని క్యాన్సిలేషన్ చేయాలి అదే మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి 3 × 600
3600 1800 నెక్స్ట్ 3 30 90 1 1.5 1 1/2 సో 0.5 1 9 8 1 భలే వచ్చారు దీని ఆన్సర్లు ఈ లాజిక్తో 3:3:1 అని ఇప్పుడు చెప్పాను కదా 3 సైకిల్స్ ఉన్నప్పుడు భలే వచ్చేస్తుంది ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తున్నట్టు ఉంటుంది ఎస్ 1891.50 సూపర్ ఎందుకు వాడతారు ఇది 4 ఉన్నప్పుడు ఎట్ట 5 సైకిల్స్ ఉన్నప్పుడు ఎట్ట అలా నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో వస్తుంది నేను ఇవన్నీ ఇప్పుడే రివీల్ చేసాను నెక్స్ట్ క్లాస్ చూడను ఎస్ అందుకని ఎక్కడ కంటే అక్కడ చెప్తా ఓకే సో 3 సైకిల్స్ వచ్చినప్పుడు 3:3:1 2 సైకిల్స్ వచ్చినప్పుడు 2:1 సరే లేదు సార్ మామూలు ప్రాసెస్లో అంటే లా ఇనిషియల్ లెటర్ లాగా ప్రిన్సిపల్ అమౌంట్ వేస్తారుగా అటైన్ అని చెప్తే వేద్దాం సో ఎంత పర్సెంట్ ఇచ్చాడన్న 5% 5%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 5/100 అంటే 1/20 సో ఇన్ 20 21 3 సైకిల్స్ 20 21 3 సైకిల్స్ 20 21 ఓకే సో 9261 ఇది 8000 ఈ మధ్యలో ఉన్న గ్యాప్ 1261 ఇప్పుడు మనకి ఏం కావాలి 1261 వాల్యూ కావాలి ఇదంతా ఇదే అడిగింది చక్రవడ్డీ ఎంత ఓకే అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది మన దగ్గర ప్రిన్సిపల్ ఉంది 12000 ఇగో ఇదే ప్రిన్సిపల్ ఇదే ప్రిన్సిపల్ 8000 పార్ట్స్ వాల్యూ 12000 8000 పార్ట్స్ వాల్యూ 12000 అయితే 1261 పార్ట్స్ వాల్యూ ఎంత ఓకే 8000 పార్ట్స్ వాల్యూ 12000 అయితే 1261 పార్ట్స్ వాల్యూ ఎంత సో 12000 × 1261/8000 సో 3 0 3 0 4 1 2 4 1 3 రైట్ మళ్ళీ దీంతో 2 దీంట్లో హాఫ్ చేసేయండి 6 2 12 3 2 6 630 1260 ఇంకొకటి ముందుగా 0.5 సో 3 630 ఇదే వస్తుంది 1891.5 ఇదే ఆన్సర్ వస్తుంది కానీ చూసారా నేను చెప్పినటువంటి షార్ట్ ట్రిక్ 3:3:1 అనే షార్ట్ ట్రిక్తో అయితే ఎంత ఈజీగా చేసావు ఎంత క్యాలిక్యులేషన్స్ లేవు ఓకే రైట్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 35 36 చూడండి ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹8000 ఇన్ 3 మంత్స్ అట్ 5% పర్ యానం ఇంట్రెస్ట్ పేబుల్ క్వార్టర్లీ 8000 రూపాయల పైన సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 3 నెలలకు వడ్డీ త్రైమాసిక సమ్మేళనం అయితే చక్ర వడ్డీ ఎంత త్రైమాసిక సమ్మేళనం అంటే త్రైమాసికంగా క్యాలిక్యులేట్ చేస్తారు క్వార్టర్లీ క్యాలిక్యులేషన్ ఓకే 8000 రూపాయలు 5% రేటు 5% టైం 3 మంత్స్ ఓన్లీ 3 మంత్స్ ఓకే అయితే సిఐ ఎంత బై క్వార్టర్లీ టైం ఇచ్చాడు క్వార్టర్లీతో క్యాలిక్యులేట్ చేస్తే సిఐ కావాలి ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఏం చెప్పాను 3 మంత్స్లో ఎన్ని క్వార్టర్లీస్ ఉంటాయి ఓన్లీ 1 సైకిల్ 1 క్వార్టర్లీ ఉంటుంది 1 క్వార్టర్లీ ఉంటుంది ఒక సైకిలే ఎస్ 5% రేట్ని 5/100 5% అంటే 5/100 అంటే 1/20 బై ఎంత వేయాలి బై 4 కదా 4 పార్ట్ చేయండి చెప్పాను హాఫ్ ఇయర్లీ అయితే సగం చేయండి క్వార్టర్లీ అంటే 1/4 చేయండి ఓకే 4 చేయండి బై 1 వేసుకుంటే 1/20 × 1/4 1/80 దీని ఫ్రాక్షన్ వాల్యూ 1/80 ఎస్ 8000 ఓకే చేసేద్దాం ఇప్పుడు ఎలా ఇది 80 అయితే ప్రిన్సిపల్ 80 అయితే అమౌంట్ 81 అవుతుంది ఓకే ఒక సైకిలే ఒకసారి వేసేది ఇక అదే ఆన్సర్ మనకి ఏమడిగాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 1 పార్ట్ వాల్యూ ఎంత ఇది కావాలి ఇది కావాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ప్రిన్సిపల్ ఉంది 80 పార్ట్లు 8000 అంటే ఒక పార్ట్ ఎంత అవుద్ది × 100 అట్టగే ఒక పార్ట్ వాల్యూ ఉంది 100 రూపాయలు ఉంది సో ఒక పార్ట్ వాల్యూ 88000 అంటే 80 × 100 = 8000 సో ఒక పార్ట్ వాల్యూ 100 మనకి కాస్త ఒక పార్ట్ వాల్యూయే అది 100 సో ఆన్సర్ ఇస్ 100 ఐ థింక్ దిస్ ఇస్ టైపింగ్ మిస్టేక్ 250 200 150 దిస్ ఇస్ 100 దట్ ఇస్ ఆన్సర్ ఓకే క్వశ్చన్ నెంబర్ 36 ఇస్ ఓవర్ 37 చూడండి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹4000 ఫర్ 9 మంత్స్ అట్ 20% ఇంట్రెస్టింగ్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ 4000 రూపాయలు అప్పుగా తీసుకొని 20% చక్ర వడ్డీతో త్రైమాసికంగా చెల్లించిన 9 నెలల తర్వాత ఎంత వడ్డీ రూపాయలు చెల్లించాలి రైట్ చూడండి ప్రిన్సిపల్ ఎంత చెప్పండి 4000 రూపాయలు రేట్ ఎంత చెప్పండి 20% దీన్ని బై 4 చేస్తే 5% అవుతుంది మరి ఇందాక చేయలేదే ఇందాక ఫ్రాక్షన్ వాల్యూస్ చేశారంటే అది 5% ఇచ్చి బై 4 అయితే మళ్ళీ పాయింట్లోకి వెళ్ళిపోతుంది అందుకని మామూలుగా చేయాలి అక్కడ చెప్పు కదా ఆ పరిస్థితిని బట్టి నీ బుర్ర ఉపయోగించాలి టైం 9 మంత్స్ ఇచ్చాడు 9 మంత్స్లో ఎన్ని క్వార్టర్లీస్ ఉంటాయి
ఎన్ని క్వార్టర్స్? ఒక క్వార్టర్లీకి ఎంత? మూడు నెలలు. తొమ్మిదిలో తొమ్మిది అంటే మూడు కూడా తొమ్మిది నెలలు. సో మూడు త్రీ క్వార్టర్లీస్ ఉంటాయి. త్రీ క్యూఎల్ఎస్ అండి. ఓకే, క్వార్టర్లీస్ ఉంటాయి. చేసే త్రీ క్వార్టర్లీస్ మన షార్ట్ ట్రిక్ వేద్దాం. త్రీ ఇస్టు త్రీ ఇస్టు వన్ ఎస్ చేద్దాం. త్రీ ఇస్టు త్రీ ఇస్టు వన్. సో ఫస్ట్ ఫోర్ థౌజండ్. ఫోర్ థౌజండ్ మీద ఎంత పర్సెంట్ వేయాలి? ఫైవ్ పర్సెంట్ వేయాలి. ఫైవ్ పర్సెంట్ ఇక్కడ రెండు సున్నాలు, నాలుగు ఎదులు ఇరవై, పక్కన ఇంకో సున్నాది రెండు వందలు. ఈ రెండు వందల మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్. రెండు సున్నాలు కొట్టే రెండు ఐదులు పది, రైట్. ఈ పది మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్. పది మీద టెన్ పర్సెంట్ అంటే ఒకటి, ఫైవ్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్, సగం. టెన్ మీద టెన్ పర్సెంట్, మీరు అర్థం డౌట్ అనుకోండి, చేయండి. టెన్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ బై హండ్రెడ్, ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్. ఒక ఐదు ఐదు, ఇది ఒకసారి, ఇది రెండు సార్లు, వన్ బై టూ. వన్ బై టూ అంటే అంత జీరో పాయింట్ ఫైవ్. అదే రాసింది నేను అక్కడ. ఎస్, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చెప్తాను? మల్టిప్లికేషన్ త్రీ ఇంటూ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్, త్రీ ఇంటూ టెన్ థర్టీ, వన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్. సో ఆరు వందల ముప్పై పాయింట్ ఐదు. సో ఆన్సర్ ఎంత అంటే ఆరు వందల ముప్పై పాయింట్ ఐదు ఆన్సర్ సింపుల్గా. ఈ త్రీ ఇస్టు త్రీ ఇస్టు వన్ అనేటువంటి గోల్డెన్ మంత్ర, ఈ గోల్డెన్ మంత్ర ఏదైతే చెప్తున్నానో ఈ గోల్డెన్ మంత్రాతో నువ్వు చేసేయచ్చు. త్రీ సైకిల్స్ ఉన్నాయి, త్రీ ఇస్టు త్రీ ఇస్టు వన్. టూ సైకిల్స్ ఉన్నాయి, టూ ఇస్టు వన్. అంతే, లేదు సార్ మనం ఇనిషియల్ లెటర్ చేద్దాం, చెయ్యి. త్రీ సైకిల్స్ త్రీ టైమ్స్ చేయాలి. ఫైవ్ పర్సెంట్, ఫైవ్ పర్సెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? ఫైవ్ పర్సెంట్ ఫ్రాక్షన్ వాల్యూ, ఇంకో మోడల్ ఇది, ఫైవ్ పర్సెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ బై ట్వంటీ. సో ట్వంటీ ట్వంటీ వన్, ట్వంటీ ట్వంటీ వన్, ట్వంటీ ట్వంటీ వన్. సో ఇది ఎనిమిది వేలు, ఇది తొమ్మిది వేల రెండు వందల అరవై ఒకటి. అంతేనా? అంతే. సో గ్యాప్ ఎంత? పన్నెండు వందల అరవై ఒకటి గ్యాప్. ఇది ఎంత? ఇది కావాలి. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ నాలుగు వేల రూపాయలు. సో ఇది నాలుగు వేలు, ప్రిన్సిపల్ ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు. సో ప్రిన్సిపల్ నాలుగు వేలు, ఎనిమిది వేలు పార్ట్ వాల్యూ, నాలుగు వేలు అంటే హాఫ్. సో ఇందులో కూడా హాఫ్, పన్నెండు వందల అరవై ఒకటిలో హాఫ్. చెప్పండి, పన్నెండు వందల అరవైలో హాఫ్, ఇదే ఆరు వందల ముప్పై నర, ఆరు వందల ముప్పై, ఆరు వందల ముప్పై, ఆరు వందల ముప్పై, పన్నెండు వందల అరవై, ఇంకా పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కలిపితే వన్ అవుతుంది, ఆరు వందల ముప్పై నర. దట్ ఇస్ ద ఆన్సర్. సిక్స్ థర్టీ పాయింట్ ఫైవ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మీ ఇష్టం ఏ మోడల్ నేను చెప్పిన లాజిక్స్ అని మీకు ఉపయోగించుకుంటే, అసలు చాలామంది మీకు అబ్జర్వ్ చేశారు లేదో, చాలా ఇన్స్టిట్యూట్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా ప్లాట్ఫామ్స్లో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కష్టము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు చేయడం చాలా కష్టము అన్నట్టుగా చూస్తూ దాన్ని స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను అబ్జర్వ్ చేసింది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, ఈ చాప్టర్ మీద బాగా చేస్తారు. ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వరకు కూడా పర్లేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి, ఎందుకంటే డైరెక్ట్ ఇంట్రెస్ట్ కట్టడానికి ఫార్ములా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఓన్లీ ఏకు ఉంటుంది ఫార్ములా యూజ్ చేసి చేస్తారు చాలామంది లాజికల్ కంటే. సో ఆ ఫార్ములాలో కూడా అమౌంట్ కట్టాక మళ్ళీ ప్రిన్సిపల్లో, మళ్ళీ ప్రిన్సిపల్ నుంచి యూజ్ చేసుకుని ఇంట్రెస్ట్ కావాలా. అందుకని చాలామంది ఈ ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ అయితే పెట్టరు. సో ఇప్పుడు నా క్లాసెస్ అయిన తర్వాత అయితే నువ్వు ఇంట్రెస్ట్ కూడా, నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి.